రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన 172వ జీవాను వెంటనే వెనక్కి తీసుకోవాలని దీనివల్ల ఐసీడీఎస్ అసలు లక్షలు నీరు గారిపోయి అంగన్వాడీలపైన పెనుభారం పడటమే కాకుండా అంగన్వాడీల ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం జరుగుతుందని చిత్తూరు జిల్లా పలమనేరు ఐఎఫ్టీయూ ప్రధాన కార్యదర్శి హరికృష్ణ అన్నారు. అంగన్వాడీ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, రిటైర్ అయిన ప్రతి ఒక్కరికి 5 లక్షలు, హెల్పర్ కి 3 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే యాప్ల ద్వారా చాలా మైండ్ పాడైపోతుంది. వాళ్ళ ఆలోచన అంతా యాప్లకే పని ఎక్కువగా చేయిస్తున్నారు. కానీ ఫోన్లు సరిగ్గా పనిచేయవు. పనిచేస్తే నెట్ రాదు, నెట్ వస్తే అవి యాప్లు పనిచేయడం లేదు. యాప్లన్నీ తీసేయాలి. ప్రతి అంగన్వాడీ వర్కర్ కి ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ అమలు చేయాలి. అమ్మఒడి, చేయూత, అలాగే ఇంటి స్థలాలు ఇవన్నీ కూడా అంగన్వాడీ వర్కర్ కి అమలు చేయాలని, అలాగే సర్వీసును బట్టి జీతం పెంచాలని, ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించాలని, కనీస వేతనం 21,000 ఇవ్వాలనేసి, రాజకీయ వేధింపులు, అధికారుల వేధింపులు తగ్గించుకోవాలని, లేని పక్షంలో కూడా అంగన్వాడీ వర్కర్లంతా నడుము కట్టి చెలో కలెక్టరేట్, రేపు జరగబోయే 9వ తారీఖు జరగబోయే చెలో కలెక్టరేట్ దగ్గర మేము గవర్నమెంట్ కి కావాల్సిన విన్నపాలు మేము చేస్తాం. జగనన్న వస్తే మా బతుకులు మారుతాయి, మా బతుకాలు ఎంతో తెల్లారిపోతాయని ఎన్నో ఆశలతో మేము ఓట్లేసి గెలిపించుకున్న అంగన్వాడీ ఆడబిడ్డలని, రాష్ట్రమంతా ఉన్న 110,000 మంది అంగన్వాడీ వాళ్ళని చాలా నిరుత్సాహంతోనూ చాలా బాధలతోనూ ఆడబిడ్డలని ఇబ్బంది పెట్టడము మంచి పద్ధతి కాదు, మంచి ఆలోచన కూడా కాదు. కాబట్టి మా అంగన్వాడీ వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించాలని, ఆ పోరాటంలో 9వ తారీఖు జరగబోయే కలెక్టరేట్ ప్రతి ఒక్క అంగన్వాడీ వర్కర్, హెల్పర్ యూనిఫామ్ తో చెలో కలెక్టరేట్ తరిగి రావాలనేసి కోరుతున్నాం. ఐఎఫ్టీయూగా ఈరోజు మేము రాష్ట ప్రభుత్వం తెచ్చినటువంటి 172వ సర్కులర్ ను వెంటనే వెనక్కి తీసుకోవాలి. దీనివల్ల ఐసీడీఎస్ అసలు లక్ష్యాలు నీరు గారిపోయి అంగన్వాడీల పైన పెనుభారం పడడమే కాకుండా అంగన్వాడీలను ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం జరుగుతోంది. దీన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలని, 21,000 అప్పటిదాకా కనీస వేతనం ఇవ్వాలని, రిటైర్ అయిన ప్రతి వర్కర్ కి 5 లక్షలు, అదేవిధంగా హెల్పర్ కి 3 లక్షల రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా ఈరోజు మెనూ ఛార్జీలు తదితరాలు అనేక రకాలను ఉన్నటువంటి వాటన్నింటినీ పెంచాలని చెప్పని ఈ అన్ని డిమాండ్లతోటి రేపు మేము 9వ తేదీన, ఆగస్టు 9వ తేదీన ఫిట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైనటువంటి రోజు అది. ఆ సందర్భంగా జిల్లా కలెక్టరేట్ల వద్ద రాష్ట్రవ్యాప్తంగా మేము ధర్నా కార్యక్రమాలు ఐఎఫ్టీ తరఫున చేయబోతున్నాం. రేపు చిత్తూరులో జరిగే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం ఈ పలమనేరు ప్రాజెక్టులో ఉన్నటువంటి అన్ని మండలాల కార్యకర్తలందరినీ, ఈ ముఖ్యమైన కార్యకర్తలతో ఈరోజు సమావేశం నిర్వహిస్తున్నాం. ఈ పోరాటం ద్వారా జగన్ ప్రభుత్వం ఖచ్చితంగా గుర్తించాల్సిన అవసరం ఉంది. వాళ్లకు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటన్నింటినీ వెనక్కి నెట్టి వాళ్లు కోరుతున్నటువంటి కోరికలు నెరవేర్చకపోతే భవిష్యత్తులో పెద్ద పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ప్రధాన కార్యదర్శిని, ఈరోజు ముఖ్యంగా ప్రతి నెల శాలరీస్ అయితే నెల రావడం లేదు. అలాగే ప్రాజెక్టు స్థాయిలో టీఏబిల్స్ దాదాపు 2-3 ఇయర్స్ అయినా కూడా పెండింగ్ ఉన్నాయి. బడ్జెట్ అయితే కేటాయించలేదు. అలాగే ఈ మెనూ ఛార్జీలు కూడా ఇంతవరకు పెండింగ్ ఉన్నాయి, అవి కూడా వెంటనే ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే 172 జీవోను రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. మినీ అంగన్వాడీ వ్యవస్థను రద్దు చేసి మెయిన్ వర్కర్లుగా గుర్తించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే నెక్స్ట్ మంత్ 9వ తేదీ జరిగే చెలో కలెక్టరేట్ ప్రోగ్రామ్ లో భారీ స్థాయిలో మేమందరూ కూడా మా యొక్క డిమాండ్స్ పైన పోరాటం చేయడానికి తరలి వెళ్తున్నాము. అలాగే ఈ రోజు ముఖ్యంగా ఈ యాప్ అనేది ఒకటి వచ్చింది, వైఎస్ఆర్ యాప్. అది చాలా ఇబ్బందికరంగా ఉంది. 10th వరకు చదువుకున్నటువంటి అంగన్వాడీ వర్కర్లు నైట్ అండ్ డే చేసినా కూడా అవి డౌన్లోడ్ కావడం లేదు, నెట్ బ్యాలెన్స్ లేదు, మొబైల్స్ పాడైపోయినాయి. కాబట్టి వెంటనే కూడా ప్రభుత్వం మొబైల్స్ కొత్తవి ఇచ్చి వాటిని రద్దు చేయాలని చెప్పి, యాప్లు రద్దు చేయాలని చెప్పి మేము ఐఎఫ్టీగా డిమాండ్ చేస్తున్నాము. ఇంకా ఉన్నటువంటి హెల్పర్లకు వర్కర్ ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ఖాళీగా ఉన్న అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ అంగన్వాడీ వర్కర్ని భర్తీ చేయాలని చెప్పి